ఆ రోజు కారులో ఉన్నది ఎవరో మీరు సరిగ్గా చూడనప్పుడు అతను నేనే అయ్యుండొచ్చని మీకెందుకలా అనిపిస్తుంది? మనిషిని పోలిన ఆకారాలు చాలా ఉంటాయి. ఒకేలాంటి మనుషులు ఏడుగురుంటారు. ఏ ఆధారం చేసుకుని మీకు నా మీద అలాంటి ఉద్దేశం కలుగుతుంది? ఆ మనిషిలాగే ఉన్నట్టు అనిపిస్తుంది, ఆ మనిషిలాగే లేనట్టు అనిపిస్తుంది. అనిపిస్తుంది అని మీరు చెప్పే ఒకే ఒక్క మాట పోలీసుల దృష్టిలో నేను నేరం చేసినట్టుగా కనిపిస్తుంది. దానివల్ల నా జీవితం నాశనమైపోతుంది, నన్ను నమ్ముకుని ఉన్న కుటుంబం అన్యాయమైపోతుంది. అందుకే కదా బాబు, మీరే అయి ఉంటారని నేను వసుంధరమ్మ గారితో ఖచ్చితంగా చెప్పడం లేదు. నాకంతా అయోమయంగా ఉంది బాబు. మా వసుంధరత్వ గురించి మీకు పూర్తిగా తెలీదు. తన మాట సాగకపోతే మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. అత్త వలన 25 ఏళ్లుగా మా అమ్మ ఇబ్బంది పడుతుంది, మా శరత్ మామయ్య ఇబ్బంది పడుతున్నాడు. అత్తకి కలపడం కంటే విడగొట్టడం ఇష్టం. అత్తకి ఎదుటివారు సంతోషంగా ఉండడం కంటే బాధపడుతూ ఉండడం ఇష్టం. అందుకోసం ఏమైనా చేస్తుంది. మీరు నన్ను నిజంగా చూసుంటే చెప్పడంలో తప్పులేదు. ఎందుకంటే నేను గనక నేరం చేసుంటే మీ ద్వారా కాకపోయినా ఏదో ఒక రకంగా నేను అరెస్ట్ అవుతాను. మీరు నన్ను చూడనప్పుడు మీ ఇష్టం వచ్చింది మాట్లాడకండి. మీరిచ్చే తప్పుడు సమాచారం ఒకరికి న్యాయం చేయకపోగా మరొకరికి అన్యాయం చేస్తుంది. అలాంటప్పుడు మౌనంగా ఉండడం మంచిది, లేదంటే నేరం మీదవుతుంది. అందుకే మీరు ఇబ్బంది పడకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. అయ్యో, చీకట్లో నిజాలుంటాయి, అబద్ధాలు ఉంటాయి. అబద్ధాన్ని నిజమని భ్రమపడకండి. అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డాను, ఇంకెంతకంటే నష్టం నాకేమీ జరిగిపోదు. నన్ను అన్యాయంగా ఇరికిస్తే మాత్రం నేను ఎవ్వరిని విడిచిపెట్టను. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఇక మీరు బయలుదేరండి. అలాగే బాబు.